వ్యూవర్స్ వెల్కమ్ టు TV24 స్టూడియో. గత కొంతకాలక రవాణా శాఖ కళ్ళు గప్పుతున్నారని జేసీ ట్రావెల్స్పై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కేసులు నమోదు చేసింది. కొన్ని వాహనాలు కూడా సీజ్ చేసింది. అయితే జేసీ ట్రావెల్స్ యజమాని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. BS3 వాహనాలను BS4గా మార్చాలనే అభియోగంతో ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు అస్మిత్ రెడ్డిని శంషాబాద్లోని వారి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని తనయుడు అస్మిత్ రెడ్డిని శంషాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం తరలిస్తున్నారు. నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారంలో అస్మిత్ రెడ్డి BS4 వాహనాలుగా మార్చడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి ఏపీకి తరలించారనే అభియోగంతో ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వారిద్దరినీ ఇవాళ తాడిపత్రి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి అరెస్ట్ను జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి ఖండించారు. పోలీసులు ఆరోపణకు సంబంధించి విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని బాబాయ్ ప్రకటించారని గుర్తు చేశారు. అయినా అరెస్టు చేయడం ఏంటని నిలదీశారు. విచారణకు సహకరిస్తానని చెప్పినా వినకుండా అదుపులోకి తీసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. చిన్నాన్న ఆరోగ్యం కూడా సరిగా ఉండదని తెలిపారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు వేరే ఉన్నారని పవన్ రెడ్డి తెలిపారు. తమకు మోసంగా వాహనాలు విక్రయించిన అశోక్ లేలాండ్ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. ఇందులో మధ్యవర్తిత్వం వహించిన ముత్తును కూడా విచారించడం లేదని పేర్కొన్నారు. కానీ తమపై మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జేసీ అండ్ కో నకిలీ పత్రాలు సృష్టించి 154 వాహనాలను నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి ఫేక్ ఎన్ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్ కేసుల్లోనే అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్పై 24 కేసులు ఫైల్ కాగా, అనంతపురం తాడిపత్రి పోలీస్ స్టేషన్లో జేసీ ట్రావెల్స్పై మరో 27 కేసులు కూడా ఉన్నాయి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV24 స్టూడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.